తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరినీ కూడా మోటివేట్ చేస్తూ, ఉత్తేజితులు చేస్తూ ప్రసంగించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ గారు, రాజ్యసభలో మన పార్టీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీకి గౌరవ అధ్యక్షులు పెద్దలు కె కేశవరావు గారు, గౌరవ సభాధ్యక్షులు, సోదరులు, యువనాయకుడు, మన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శంభిపూర్ రాజు గారు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు, పెద్దలు, మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రిగా మొన్ననే మొట్టమొదటిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన చామకూర మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారి పేరు చెప్తే ఎక్కువ లొల్లు ఉంటుంది అనుకున్నా, చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు, ఈ నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జ్గా పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ తరఫున వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌరవ శాసన మండలి సభ్యులు బోడకుంట వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదే రకంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, యువనాయకులు, ఉత్సాహవంతులు కేపీ వివేకానంద్ గారు, మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కాలికి బల్పం కట్టుకొని తిరిగిన కూకట్పల్లిలో మీ అందరి మద్దతుతో డంకా బజాయించి గెలిచిన మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు, ఉప్పల్లో బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న గౌరవ పెద్దలు శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తాజా మాజీ శాసనసభ్యులు అన్న మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు, ఎంబీసీ కార్పొరేషన్ అధ్యక్షులు తాడూరి శ్రీనివాస్ గారు, గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్న పెద్దలు బండి రమేష్ గారు, అన్న మన్నించాలి శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు కర్ణే ప్రభాకర్ గారు, అన్న 12 తారీఖు నాడు కాబోయే శాసన మండలి సభ్యులు అన్న ఎగ్గే మల్లేశం గారు, నందారెడ్డి గారు, బండారి లక్ష్మారెడ్డి గారు, అదే రకంగా జహాంగీర్ గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన ప్రతాప్ గారు, నవీన్ గారు, అదే రకంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మీ అందరితో కూడా ఇక్కడికి వచ్చేసిన ఎల్బీ నగర్ నియోజకవర్గ బాధ్యులు అన్న రామ్మోహన్ గౌడ్ గారు, పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో గౌరవనీయులు వేణుగోపాలాచారి గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మహామహులందరికీ, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, 7 నియోజకవర్గాల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ డివిజన్లు మరియు గ్రామ శాఖల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితుల అధ్యక్షులు, అదే రకంగా సింగిల్ విండోల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పేరు పేరున అందరికీ, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మేడ్చల్ జడ్పీటీసీ సోదరి శైలజ గారు చక్కగా మాట్లాడి మీ అందరి తరఫున వారు కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలను వివరించినందుకు సోదరి శైలజ గారు ఎక్కడున్నా వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమంలో ఓపికగా కొంత ఆలస్యమైన వేచి చూసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మల్లారెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చెప్తా ఉండేది మాకు, గడిచిన 5 సంవత్సరాలు ఇక ఆయన నినలేక మేము కొన్ని రోజుల తర్వాత మేమే లొల్లు పెట్టడం స్టార్ట్ చేసినాం. ఎప్పుడు మాట్లాడినా మల్కాజ్గిరి అంటే దేశంలోనే నెంబర్ 1 పార్లమెంట్ అని చెప్తున్నా. ఏడు నువ్వు ఎక్కడో దాక్కున్నాడు ఇప్పుడు మళ్ళా, ఇంకా నువ్వు ఆ మాట మీద నిలబడినో లేదో కానీ ఎప్పుడు కలిసినా అంటుండే, అప్పుడు ఎంపీ ఉండే కదా, అప్పుడు ఎంపీ ఉండే కాబట్టి ఏడ కలిసిన అనా మొత్తం దేశంలోనే నెంబర్ 1 ఎంపీ స్థానం ఏది అంటే మల్కాజ్గిరి అని చెప్పి మల్లన్న ఎప్పుడు మమ్మల్ని ఆగమాగం చేసేది. మరి ఇప్పుడు మల్లన్న మంత్రి అయిండు, ఇప్పుడు మల్లన్నకు అసలు పరీక్ష ఇప్పుడున్నది. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బహుశా భారతదేశం మొత్తంలోనే అత్యధిక స్థాయిలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. నిజంగా చెప్పాలంటే ఒక మినీ భారతదేశం. ఈ నియోజకవర్గంలో 20 లక్షల మంది ఓటర్లుంటే అందులో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాలు,
అన్ని ప్రాంతాల నుంచి ఉండే ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. అట్లాంటి ఈ నియోజకవర్గంలో రేపటి రోజున గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి నేతృత్వంలో నాకైతే విశ్వాసం ఉన్నది తప్పకుండా భారీ మెజారిటీతో గులాబీ జెండా ఎగరబోతున్నదనే విశ్వాసం నాకైతే సంపూర్ణంగా ఉన్నదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆషామాషిగా నేను చెప్పడం లేదు, లెక్కలు చూసుకునే చెప్తా ఉన్నా. ఇప్పటిదాకా గౌరవ శాసనసభ్యులు మాట్లాడిందంతా కూడా నేను రాసుకున్నా. వాళ్ళు చెప్పినారు ఇంత మెజారిటీ ఇస్తాం అంత మెజారిటీ ఇస్తాం అన్నారు. మంత్రి గారు కూడా నంబర్ వన్ మెజారిటీ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడే కేశవరావు గారు కూడా అదే గుర్తు చేసినారు. కాబట్టి మల్లన్న నేనైతే రాసుకున్నా, నెంబర్ వన్ మెజారిటీ రాకపోతే అప్పుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే 6 శాసనసభ స్థానాలకు మొన్న 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 7 శాసనసభ స్థానాలుంటే 6 గులాబీ జెండా ఎగిరింది. ఇంతకుముందే నేను విజ్ఞప్తి చేసినట్టు కూకట్పల్లి, కొత్బుల్లాపూర్, ఉప్పల్, అదే రకంగా మల్కాజ్గిరి, ఈ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెసు తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాలికి బల్పం కట్టుకొని తిరిగి ఇక్కడ నివాసం ఉంటున్న సీమాంధ్ర ప్రాంతం నుంచి ఉండే అన్నాదమ్ముళ్లను వారికి మనకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి వారినేదో రెచ్చగొట్టి ఓట్లేయించుకుందాం పబ్బం గడుపుదామని ప్రయత్నం చేస్తే తిరుగులేని సమాధానం చెప్పిన చైతన్యం ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణలో ఎక్కడ కూడా కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, వాటి పేరు మీద వివక్ష లేదు. ఈరోజు మీరు పక్క రాష్ట్రాల్లో చూసినట్టయితే ఒక పార్టీ కార్యకర్త అయితే ఒకలాగా, ఆ పార్టీ అభిమాని అయితే ఒకలాగా, లేదంటే మరొకలాగా అని వ్యత్యాసం ఉన్నది. తెలంగాణలో పరిస్థితి లేదు. ఈరోజు ఆసరా పెన్షన్లు వస్తే అందులో ఏ పార్టీ వాళ్ళు అన్న లెక్క లేదు. 42-43 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్లు వస్తూ ఉంటే ఈరోజు మా పెద్ద వయసులో ఉండే పెద్దమ్మలు, మా తల్లులు, మా అక్కలు వాళ్ళందరూ దీవెన పెడతా ఉంటే కేసీఆర్ మా పెద్ద కొడుకులాగొచ్చి మాకు ఈరోజు 3 పూటలా భోజనం తినడానికి, ఆత్మగౌరవంతో ఉండడానికి ఒక పెద్ద కొడుకై కేసీఆర్ మా దగ్గరికి వచ్చిందంటుంటే మా హృదయాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. అట్లాంటి ముఖ్యమంత్రితో పనిచేస్తున్నందుకు, ఇట్లాంటి పార్టీలో ఉన్నందుకు కార్యకర్తలుగా మనందరం గర్వపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కళ్యాణలక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలకు ఒక మేనమామై కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళ పెళ్లి ఖర్చులకు 116 రూపాయలు ఆ వధువు ఆనంద బాష్పాలు ఆ పెళ్లిలో ఆమె కంట ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే ఆ ఆనంద బాష్పాల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే అపురూపమైన కార్యక్రమాలు. ఈ దేశానికే ఈరోజు తెలంగాణ దిక్సూచిగా మారిపోయిన పరిస్థితి. రైతు బంధు లాంటి కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 71 సంవత్సరాల్లో ఎంతోమంది ప్రధానమంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించిన 71 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ పచ్చ తలపాగా చుట్టుకొని రైతుల గురించి మాట్లాడిన వాళ్ళే తప్ప ఎవరైనా చిత్తశుద్ధితో, నిబద్ధతతో రైతుల గురించి ప్రయత్నం చేసిన వారు ఉన్నారా ఆలోచించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు 24 గంటల కరెంటు వ్యవసాయానికి కూడా ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి తెలంగాణ రైతాంగం గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి 29 రాష్ట్రాల్లోని రైతులకు ఆదర్శంగా నిలబడే పరిస్థితి వచ్చింది అంటే ఇది మన ముఖ్యమంత్రి సమర్థత కాదా ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఒకనాడు వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడే స్వయంగా ఈరోజు ఆయనే మన రైతు బంధును కాపీ కొట్టి ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో రైతుల ఓట్ల కోసం మన పథకాన్ని కాపీ కొట్టి పేరు మార్చి అన్నదాతా సుఖీభవ అంటున్నాడంటే అది మన ముఖ్యమంత్రి గొప్పతనం కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.